విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురువుగారు శ్రీమాత్రి నమ్మ గురువుగారు వసంత పంచమి ఏ రోజున జరుపుకోవాలి గురుగారు వసంత పంచమి మనకు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు రోజున ప్రారంభం అవుతుందమ్మా వసంత పంచమి మాఘమాసంలో చాలా కీలకమైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది వసంత పంచమి సరస్వతీదేవికి సంబంధించినటువంటి రోజుగాను సరస్వతీదేవి పుట్టినటువంటి రోజుగాను మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి గొప్పనైనటువంటి అంశము సరస్వతీదేవి వసంత పంచమి రోజున పుట్టింది అని చెప్పేసి వసంత పంచమి రోజున చాలామంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేసుకోవడానికి విద్యార్థులు తమ పాఠశాలలో అమ్మవారిని పూజ సరస్వతి అమ్మవారిని పూజించడానికి చాలా రకాలైనటువంటి ప్రామాణికాలు ఉంటూ ఉంటాయి అంటే చాలామంది విశ్వసిస్తూ ఉంటారు వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఆరాధన చేయడం ద్వారా విద్యా అభ్యాసాలకు కానివ్వండి విద్యకు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనిషిలో ఉన్నటువంటి బద్ధకాన్ని తగ్గించేటటువంటి రోజుగా కూడా ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటిది జరుపుకుంటూ ఉంటూ ఉంటారు ఈ వసంత పంచమి సరస్వతీదేవికి అంకితంగా ఇచ్చేటటువంటి రోజు ఈ వసంత పంచమి కనుక జ్ఞానానికి అలాగే ఐశ్వర్యానికి అలాగే విద్యకు అధినాయకురైనటువంటి ఆ తల్లిని పూజించడం ద్వారా మనకు విద్య విజ్ఞానము ఆరోగ్యము అన్నీ కూడా ఆ తల్లి ద్వారా మనకు కలిగేటటువంటి గొప్పనైనటువంటి రోజులు వసంత పంచమి ఆ వసంత పంచమి రోజున కూడా చాలామంది పెళ్ళిళ్ళు గృహప్రవేశాదులు శుభకార్యాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి అంటే వసంత పంచమి ఎన్ని రకాలైన దోషాలుంటే అన్ని రకాల దోషాలను హరించ హరింపజేసేటటువంటి రోజు వసంత పంచమి వసంత పంచమి రోజు తిథి వార నక్షత్ర ముహూర్త యోగము కర్ణం ఇవన్నిటితో సంబంధం లేకుండా ఆ రోజున ఇలాంటి శుభకార్యాన్నైనా ప్రారంభం చేసుకునేటటువంటి రోజుగా కూడా వసంత పంచమిని పరిగణలోకి తీసుకోవడము మన జ్యోతిష గ్రంథంలో ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి తిథిగా భావన చేసుకుంటారమ్మా ఇది ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకమైన రోజు అంటే విద్యార్థులకు అంటే చదువులకు తల్లి చదువులకు అధినాయకురాలు అయినటువంటి సరస్వతీదేవి ఆ వసంత పంచమి రోజున పుట్టింది కాబట్టి ఆ వసంత పంచమి అనేటటువంటిది మాఘమాసంలో వచ్చే వసంత పంచమి ఏదైతే ఉంటుందో ఆ తల్లినికి సంబంధించినటువంటి క్రతువులను ఆరాధించడం వల్ల ఆ తల్లికి సంబంధించినటువంటి విధానాన్ని ఆరాధించడం వల్ల ఆ వ్యక్తికి విద్యకు కానివ్వండి బుద్ధికి జ్ఞాని కానివ్వండి జ్ఞానానికి కానివ్వండి ఏమీ లోటు లేకుండా చేస్తుంది అందుకే సరస్వతీదేవిని ఏ రూపకంగా కొలుస్తాము విద్యకు తల్లిగాను జ్ఞానానికి రూపంగాను అలాగే ఆ తల్లి కళలకు అధినాయకులు అధినాయకురాలి గాను మనం పూజిస్తూ ఉంటాం కళలు అంటే ఏంటి అంటే ఆ రోజు ఆ ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి నాట్యానికి కానివ్వండి వాయిద్యాలకు కానివ్వండి అనేక రకములైనటువంటి కళలకు ఆ తల్లిని మనము నాయకురాలిగా చూస్తాం కాబట్టి ఆ రోజున ఎస్పెషల్లీ విద్యార్థులకు కొంచెము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించడానికి చాలామంది ఆ రోజున బాసర అంటే స్వయంగా వెలిసినటువంటి తల్లి బాసర సరస్వతీదేవి కాబట్టి అందులోనూ ఈ బాసర ఉన్న బాసరలో ఉన్నటువంటి తల్లి సరస్వతీదేవి గోదావరి తీరంలో వెలిసింది కాబట్టి ఈ క్షేత్రాలలో అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ఉత్తమైనటువంటి సరస్వతి క్షేత్రం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలము బాసరలో మాత్రం ఆదిలాబాద్ జిల్లా బాసరలో మాత్రం ఉంది ఆ బాసర అనేటటువంటిది గంగా తీరం వైపు ఉంది కాబట్టి గంగ ఒడ్డుకే ఆ తల్లి వెలిసింది కాబట్టి అది అత్యంత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది అక్కడ వసంత పంచమి రోజు కొంత లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు చిన్న చిన్న పిల్లలు ఆ రోజున ఎస్పెషల్లీ విద్య లేని ఆ రోజున కొన్ని సందర్భాలలో వినను ఆ రోజున సరస్వతీ లేహం అని చెప్పేసి చిన్నపిల్లలకు అక్కడ తినిపిస్తూ ఉంటారట ఆ లేహం తినిపించినటువంటి వాళ్లకు జ్ఞానం కానివ్వండి అలాగే చదువు కానివ్వండి చాలా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్కు వెళతారు అని చెప్పేసి కొంతమంది విశ్వసిస్తూ ఉంటారట కొంతమంది మాటలు నత్తిగా మాట్లాడేటటువంటి వాళ్లకు కానివ్వండి లేదా మాటలు స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాళ్ళకు కానివ్వండి ఆ రోజున బంగారపు పెన్నుతో నాలుక మీద స్త్రీ స్త్రీ అనేటటువంటి నామాన్ని రాయడం కానివ్వండి శ్రీకారం రాయడం కానివ్వండి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారని చెప్పేసి అక్కడ చాలామంది చెప్తూ ఉంటారు చాలామంది చెప్పినటువంటి వాళ్ళకు కూడా చేయించుకున్నటువంటి వాళ్ళకు కూడా బాగానే ఉంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి వాళ్ళు చాలామంది అంటే ఈ రకమైనటువంటి విధానము వసంత పంచమి రోజున ఏర్పడుతూ ఉంటుంది ఆ రోజున చక్కగా గంగా స్నానం ఆచరించడము సరస్వతీదేవిని పూజించడము ఆ వసంత పంచమి రోజున ఏదైనా శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు కానివ్వండి కొత్త వ్యాపారాలు పెట్టడం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానివ్వండి గృహప్రవేశాది క్రతువులు చేసుకోవడం కానివ్వండి ఇలాంటి శుభముహూర్తాలకు పెట్టినటువంటి ముహూర్తం వసంత పంచమి అందుకే ఆ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ ఏం ఆచరించాలి అంటే కనుక వైశ్రవణతంత్ర కుబేర యాగము ఆచరణ చేసుకోవాలి వైశ్రవణతంత్ర కుబేర యాగం అనేటటువంటిది ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అప్పుల ఊబిలో కూడుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వసంత పంచమి రోజున వైశ్రవణతంత్ర కుబేర యాగం చేస్తే గనక వాళ్ళ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు అంత గొప్పనైనటువంటి ముహూర్తం వసంత పంచమి మనకు జ్యోతిష్యంలో కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగములు ముహూర్తములు వస్తాయి ఆ యోగములు ముహూర్తంలో మనం ఏదైతే తలపెడతామో కార్యము అది ఎప్ అప్పటికీ కూడా అక్షయ పాత్రలా ఉంటుంది అక్షయ పాత్ర అంటే ఏంటి దాంట్లో ఎంత తీసినా పుట్టుకొస్తూనే ఉంటూ ఉంటాయి అలా నీ జీవితంలో ఒక్కసారి వైశ్రవణతంత్ర కుబేరయాగం వసంత పంచమి రోజున చేసుకుంటే గనక ధనానికి కానీ ఆర్థికానికి కానీ డబ్బుకి కానీ వ్యాపారానికి కానీ ఎలాంటి లోటు ఉండదు అందుకే వసంత పంచమి రోజున సామూహికంగా వైశ్రవణతంత్ర కుబేరయాగం అనేటటువంటిది నిర్వహిస్తూ ఉంటారు ఓకే ఆ రోజున ఈ వైష్ణవతంత్ర కుబేరయ్యం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఈ వైష్ణవతంత్ర కుబేరయాగం అనేటటువంటిది తప్పకుండా ఆచరించవలసినటువంటి రాసుల వారు కొంతమంది ఉన్నారు వా అందులో ప్రధానంగా కుంభరాశి వాళ్ళు అలాగే మీనరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ ఐదుగురు తప్పకుండా ఈ యొక్క వైశ్రవణతంత్ర కుబేర యాగం అనేటటువంటిది ఆచరణ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఐదు రాసుల వారికి గురువు పొజిషను అంటే ఈ యొక్క ఫైనాన్షియల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఎన్నో రకాలుగా సతమతం పెడుతూ ఉంటాయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఐదు రాసుల వారు వసంత పంచమి రోజున సామూహికంగా జరిగే ఈ వైశ్రవణతంత్ర కుబేర యాగంలో పాల్గొంటే గనక వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుంచి అధిగమించే శక్తి దీని ద్వారా కలుగుతుంది కనుక ఆ రోజున ఈ రకమైనటువంటి పరిష్కారాన్ని చేసుకోండి ఇక మీ జీవితంలో ఏమీ లోటు ఉండదమ్మా అంత గొప్పనైనటువంటిది ఈ వసంత పంచమి ముహూర్తము ఓకే అయితే ఇవన్నీ ప్రత్యేకమైన పూజలు కదా గురువు గారు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే విద్యార్థులు సింపుల్ గా ఏదైనా మంత్రం గానీ పూజ కానీ రెమెడీ గాని ఉందా ఇంట్లో విద్యార్థులు చేసుకోవడానికి అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం శరభిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా నిలయే సరస్వతి నమోస్తుతే అనేటటువంటి విధానాన్ని చదువుకోవచ్చు అది ఆ శ్లోకం చనిపోతుంది ఎందుకంటే అమ్మవారికి సంబంధించి పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు లేదు అంటే విద్యార్థులు చేసుకోవడానికి విద్యార్థులకు అలవాటుగా ఉన్నటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా అమ్మవారి యొక్క పూజలు క్రతులు ఏదైనా చేసుకోవాలంటే ఆ రోజున సరస్వతి యాగం చేసుకోవచ్చు సరస్వతి యజ్ఞం చేసుకోవచ్చు లేదు అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వైశ్రవణతంత్ర కుబేర యాగం సామూహికంగా చేసుకో ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు రోజు ఇది ఇండివిజువల్గా చేసుకోవాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది మీరు ఇలా సామూహికంగా చేసుకుంటే గనక మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అందరూ చేసుకోవడం అంటే ఉన్నవాడు లేనివాడు అని లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విధంగా ఒక వంద మందికో రెండు వందల మందికో సామూహికంగా చేస్తారు కాబట్టి మీరు కూడా చేసుకున్నట్టు ఆ రోజున ఎస్పెషల్లీ చేసుకుంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజుగా చే ఉంటుంది కాబట్టి ఆ రోజున వసంత పంచమి రోజున ఈ వైష్ణవంత కుబేర యాగం చేసుకోండి మీకు జీవితంలో అదృష్టం అనేటటువంటిది మీకు తప్పకుండా తలుపు తడుతుంది అంత విశేషమైనటువంటిది ఈ యాగం ఆ రోజున చేసుకోండి ఇది ఒకటి చేసుకుంటే చాలు అన్ని వాటంతటా అవే వస్తాయి ఎందుకంటే మూల ఇదని జరగదు డబ్బు ఉంటే ఏదైనా మన దగ్గరికి వస్తుంది కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి తప్పకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుందమ్మా థ్యాంక్ యూ గురుజీ శ్రీమాత